చిన్నశంకరంపేట మండల ప్రభుత్వ వైద్యాధికారిగా నూతనంగా డాక్టర్ సాయి సింధు బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వ వైద్యశాలలో ఆమె రోగులను పరీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బాధ్యతలు చేపట్టడం జరిగిందని, మండలంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ప్రజలు ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, అదేవిధంగా ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కంటి అద్దాలు అవసరమున్న వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. నా పేరు డాక్టర్ సాయి సింధు, చిన్న శంకరంపేట మండలంకి కొత్తగా వచ్చిన మండల వైద్యాధికారిని. నేను 2 జనవరి 2023 నుంచి జాయిన్ అయ్యాను. ఇంతకుముందు పిహెచ్సి బిక్నూర్లో కామారెడ్డి డిస్టిక్లో 6 మంత్స్ చేశాను. 2020లో నా ఎంబీబీఎస్ అయిపోయింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్. నేను ఒక ఫీమేల్ మెడికల్ ఆఫీసర్గా ఇక్కడ నార్మల్ డెలివరీస్ ఇంప్రూవ్ చేయాలని కృషి చేస్తాను. అలాగే మండలంలో వైద్యానికి సంబంధించిన, హెల్త్కి సంబంధించిన ఏది ఉన్నా మా స్టాఫ్ ద్వారా, నేను అయినా పర్సనల్గా అన్ని ఇంప్రూవ్ చేసేటట్టు చూసుకుంటాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే హాస్పిటల్లో చిన్న శంకరంపేట ఆర్ హాస్పిటల్లో అన్ని వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే స్నేక్ బైట్, డాగ్ బైట్, తేలు గుట్టడం, వీటికి సంబంధించిన మందులు కూడా అవైలబుల్లో ఉన్నాయి. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా పిహెచ్సికి వస్తే ఇక అన్ని మందులు అవైలబుల్ ఉన్నాయి. ట్రీట్ చేయడానికి కూడా స్టాఫ్ ఉన్నారు.